విద్యుత్ కోతలతో జనం అల్లాడుతుంటే వైసీపీ నేతలు సంబరాల్లో మునిగి తేలుతారా అంటూ జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో పాలన గాడి తప్పిందని ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న ఒకే పార్టీ జనసేన పార్టీ అని ఉద్ఘాటించారు. తిరుపతి జిల్లా రేణుగుంటలో పార్టీ నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా జనసేన పార్టీ పిఎస్ చందన్ గారు, నాదెండ్ల మనోహర్ గారు తిరుపతి రేణుగుంట విమానాశ్రయం చేరుకొని అరౌండ్ నా పూర్వ ప్లాక్ ఇక్కడ నుంచి కోడూరుకు వెళ్ళి కోడూరులో ఒక బహిరంగ సభ, అలాగే కోడూరు జనసేన పార్టీ ఆఫీసును ఓపెన్ చేయడం సారథ్యం ద్వారా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే కొన్ని మంచి కార్యక్రమాలు సారచేతుల ద్వారా కూడులో చేయాలని కూడు నియోజకవర్గ జనసేన నాయకులందరూ కూడా నిర్ణయించారు. ఇక్కడ నుంచి అందరూ చిత్తూరు జిల్లా నాయకులందరూ కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర స్థాయి నాయకులు, అలాగే మండల స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు మా పిఎస్ చైర్మన్ గారిని స్వాగతించడానికి చిత్తూరు జిల్లాలో ఇక్కడ అందరూ వచ్చాం. అలాగే ఇక్కడ నుంచి అందరూ కూడా కలిసి కోడూరు వరకు మా నాయకులు మనోహర్ సార్తో వెళ్ళి అక్కడ నుంచి మర్నాడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనంతపురంలో ఉంది. అక్కడ రైతులకు సహాయం చేయాలా అని ఒక గొప్ప ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు అడుగు ముందుకేశారు. ఆయన ఎవరు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని ఒక మంచి పనిని రైతుకు ఈరోజు కౌలు రైతు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి కౌలు రైతులకు సహాయంగా తను సంపాదనలో 5 కోట్ల రూపాయలు ఈరోజు కౌలు రైతులకు ఇవ్వాలని ఆయన ముందుకొచ్చి మొట్టమొదట అనంతపురం జిల్లాలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి సహాయంగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు 12వ తారీఖు వస్తారు. సో అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా వెళ్ళి జయప్రదం చేసే విధంగా, అలాగే జన సైనికులందరూ కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. కరోనా సమయంలో ఏదైనా పార్టీ సహాయం చేసింది ప్రజలకు అంటే ఒక జనసేన పార్టీ మాత్రమే. అలాగా ఈరోజు ఎవరైనా విశాఖ కార్మికులైతే ఏమి, ఉక్కు కార్మికులైతే ఏమి, అలాగే భవన కార్మికులు ఇసుక వల్ల నష్టమైన భవన కార్మికులైతే ఏమి, మొన్నటికి మొన్న ఉద్యోగస్తులైతే ఏమి, మొన్న తిరుపతిలో వరదలు, రాజంపేటలో వరదలు, ఎవరు కూడా ఈరోజు మా తరఫున నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారని వైపు ఆశతో చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగురడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. సార్ ఓకే సార్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలు జరుపుకున్న అంధకారంలోకి నెట్టేసి వాళ్ళేమో ఈ రోజున సంబరాలు జరుపుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కొత్త మంత్రివర్గం నూతనంగా ఎంపిక చేస్తున్నాం, రాష్ట్రానికి అద్భుతమైన పాలన అందించడానికి మార్పు తీసుకొస్తాం అనే మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకంటే కనీసం రాష్ట్ర ప్రజలకి ప్రతిరోజు ఒక ఫ్యాన్, ఒక లైట్ వెలిగి చూడలేని పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజున మీరు ఏదో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసేసినట్టు, ప్రత్యేకంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి విద్యుత్ కోత ఈరోజు విధించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాయలసీమలో ఎప్పుడు లేని విధంగా వలసలకి మన యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. రైతుల ఆత్మహత్యలు, ప్రత్యేకంగా కౌలు రైతు ఆత్మహత్యలు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, పాపం కుటుంబాల్లో ఉన్న చిన్న బిడ్డల్ని చదివించుకునే పరిస్థితిలో రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈరోజు వరకు సుమారు 3000 మంది కౌలు రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిండు మనసుతోటి ప్రతి కుటుంబాన్ని కలిసి ఒక భరోసా నింపడానికి మేము ఉన్నాం మీకు ధైర్యంగా, అటువంటి పొరపాట్లు చేయొద్దనే ఉద్దేశంతో ఆయన మొన్న 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రతి ఇంటికి, ప్రతి గడపకి మేము వెళ్ళి ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను కూడా ఆదుకోలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆదుకోబోతోంది. మా నాయకులందరూ కూడా ముందుకొచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళి మేము 1 లక్ష రూపాయలు ఈ కుటుంబానికి అందించి వాళ్ళకు భరోసా ఇచ్చే కార్యక్రమం 12వ తారీఖున అనంతపురంలో మొదలు పెడుతున్నాం.
ఈరోజున రైల్వే కోడల్లో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం దాంతోపాటు మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కొత్త ఉత్సాహంతో కడప జిల్లాలో కూడా మేము ఆ జెండాను ఎగరేసే విధంగా విజయం